హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనన్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్, విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది ఇస్తాం. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల్లో ప్రవేశాలకు సంబంధించింది, అలాగే టీఎస్ సెట్ నోటిఫికేషన్ గురించి, అలాగే ఏపీఎస్ఓ, ఎంపీఎస్ఓ వీటి గురించి, ధృవపత్రాల పరిశీలన గురించి, అలాగే గురుకులాల్లో వీటికి సంబంధించిన ప్రవేశాన్ని యొక్క గడువు అనేది పెంచడం జరిగింది. దాని గురించి మనం పూర్తి వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్గా గురుకుల జూనియర్ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు. మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థ పరిధిలోని జూనియర్ కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకి 8 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు అనేది స్వీకరిస్తామని చెప్పేసి సొసైటీ కార్యదర్శి గారు చెప్పారని చెప్పేసి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు అర్హులు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రవేశ పరీక్ష 21 ఉంటుందని చెప్పారు. అదేవిధంగా గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశ పరీక్షలకు 30 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారన్నమాట. అంటే గురుకుల పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు 30 ప్రవేశ పరీక్ష అనేది నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి 10 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ రెండుకి సంబంధించినటువంటిది, ఈ గురుకులాలకు సంబంధించినటువంటిది ప్రవేశ పరీక్ష 21 ఉంటుంది. అలాగే గురుకులాలు 6వ తరగతుల ప్రవేశాలకు సంబంధించిందేమో 30 పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులు అనేది పొడిగించడం జరిగింది. అది కూడా 10 వరకు కూడా పొడిగించారని చెప్పి చెప్తున్నాం. సో మనం ఈరోజు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, టీఎస్ సెట్ నోటిఫికేషన్ విడుదల. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఎస్ సెట్ 2019 నోటిఫికేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓయూ విడుదల చేయడం జరిగింది. మొత్తం 29 సబ్జెక్టులకు గాను 5-6 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి యాదవరాజు గారు తెలపడం జరిగింది. మొదటిసారి ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు 7 నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వివరాలకు ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. 29 ఎంపీఎస్ఓ ధృవపత్రాల పరిశీలన. చూడండి, హైదరాబాద్ మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీగా ఈ నెల 29 రెండవ విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ అనేది ప్రకటించడం జరిగింది. నాంపల్లి కమిషన్ కార్యాలయంలో 10 వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ వాణిప్రసాద్ గారు వెల్లడించారు. ఎంపికై అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్టు వాళ్ళు తెలపడం జరిగింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మరిన్ని, అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, అలాగే విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేవి మీరు పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.